రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జనవాడలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి మలి దశ ఉద్యమంలో వివిధ రంగాల మేధావులను, ఉద్యోగ వ్యాపారులను, విద్యార్థులను ఒక్క ద్రాటిపైకి తీసుకురావడంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. జయశంకర్ ఆశయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ గారు అవన్నీ విని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పి తెలంగాణ బంగాళ తెలంగాణ రాష్ట్ర రూపకర్త సిద్ధాంతకర్త మన కేసీఆర్ గారు. నిజంగా మనం అందరం జయశంకర్ గారికి కేసీఆర్ గారికి సమకాలికమైనందుకు మన జన్మ ధన్యమైపోవాలి. ఎందుకంటే ఇంత చూసినాం, ఒక ఉద్యమాన్ని చూసినాం, ఉద్యమం తెచ్చుకుని ఉద్యోగించి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత మంచిగా తీసుకొచ్చి ఇవాళ చూడండి, ఒక ఊరికి వస్తే అనుకున్నాము, ఒక పల్లె ప్రగతి అన్నీ మంచిగా. సో ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచి చేసుకున్నాం. కానీ నిజంగా జయశంకర్ గారు సారు ఆ పెద్ద మనిషి లేకపోతే మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు.